హాయ్ వ్యూర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓ యువతి చనిపోయింది అని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు అనూహ్యంగా ఆమె పూడ్చిపెట్టాక ఓ బిడ్డకు జన్మనిచ్చిందండి ఇటలీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్తలు ఓ అద్భుతమైన విషయాన్ని వెలిగీశారు చనిపోయిన తర్వాత ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా ఆనవాళ్లు గుర్తించారు మధ్యయుగ కాలానికి చెందిన ఇరవై ఐదేళ్ల యువతి గర్భంతో ఉండగా చనిపోయింది దాంతో ఆమెను సమాధి చేశారు ఈ ఘటన అనంతరం తల్లి దేహం నుండి బిడ్డ జన్మించినట్లు పరిశోధకులు కనుగొన్నారు మరణించిన యువతి పుర్రెకు పెద్ద రంధ్రం ఉన్నట్లు గుర్తించారు దీన్ని బట్టి ఆమె మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడ్డట్టు గుర్తించారు వరల్డ్ న్యూరో సర్జరీ అనే మ్యాగ్జిన్లో ఈ విషయాలు ప్రచురించారు ఏడు లేదా ఎనిమిదవ శతాబ్దానికి చెందిన మహిళ మెదడుకు సంబంధించిన వ్యాధి గురైనట్లు ఈమె పుర్రపై ఉన్న రంధ్రానికి కారణం ఇదే అని శాస్త్రవేత్తలు గుర్తించారు గర్భధారణ జరిగిన రెండు వారాల తర్వాత జరిగే రక్తపోటు అధికం అవుతుంది తొమ్మిది నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఈమెకు వైద్యం చేశారని దానివల్ల ప్రయోజనం రాలేదని ఆ సమయంలో బలవంతపు ప్రసవానికి ప్రయత్నించగా సదరు మహిళ మరణించిందని వివరించారు అనంతరం పూడ్చిన తర్వాత ప్రసవించింది ప్రస్తుతం ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది ఈ అద్భుతం తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు మరి చనిపోయాక బిడ్డకు జన్మనివ్వటం అద్భుతం కాదా ఇలాంటి సంఘటనలు మనం ఇప్పటి వరకు విని ఉండవు మరి ఇది ఎలా సాధ్యం అన్నది ఎవరూ తెలపలేకపోతున్నారు మరి ఇది అద్భుతమైన విషయమే కదా మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి మరికొన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి